విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ రోజు రోజుకు బలోపేతమయ్యే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఆయనను బలపరిచేందుకు ఆయన అనుచరులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. విశాఖ సౌత్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు జనసేనలో చేరారు. జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో జనసేనలో చేరారు. ఆయన గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు. బెరిక్స్ బట్టల వ్యాపారులు, యూనియన్ సభ్యులు జనసేన పార్టీలో చేరడం ఆ పార్టీకి మరింత ఊపునిచ్చింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ పరులు రాజకీయాల్లోకి వస్తే పేదవారికి న్యాయం జరుగుతుందని వంశీకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. వంశీకృష్ణ నాయకత్వంపై ఉన్న నమ్మకంతో 35వ వార్డుకి చెందిన అనేక మంది వ్యాపారులు జనసేనలో చేరారు, తమ మద్దతు ప్రకటించారు. బెరిక్స్ బట్టల వ్యాపారుల యూనియన్ కాకర రాజు, వంశీశ్రీను, బి రాంబాబు, సి వినోద్, చంద్రశేఖర్ తదితరులు వంశీకృష్ణ సమక్షంలో జనసేనలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ వంశీకృష్ణ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డు నాయకులు పిల్లి వెంకటరమణ, మాజీ కార్పొరేటర్ పిల్లి వరలక్ష్మి, జనసేన సౌత్ సమన్వయకర్త శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి జనసేన పార్టీని గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మన సమస్యలు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఒకటైతే రాష్ట్రం మీరు ఎవరికీ పోలీసులకు కావచ్చిన వారితో ఒక్క రూపాయి కూడా లంచం అవసరం లేదు. అంతవరకు అంటాం ఒక్క రూపాయి కూడా అడగడం లేదు. ఒకసారి వచ్చి మనం అధికారులు తీసుకొని చూసుకొని చేసుకుందాం. ఒక్కది అక్కడికి విజిట్ చేసి ఏం చేస్తున్నామో ఫిక్స్ చేసుకుందాం. మిమ్మల్ని అక్కడ ఎవరు లేపరు, అంతవరకు హామీ నాది ఎవరు లేపరు, ఎవరికి ప్రయోజనం కాకుండా నేను చేస్తాను. ఆ సంకల్ప చూస్తే ప్రతి ఇక్కడ ప్లాన్ చేస్తాం. అదే ఎవరికి ఒక రూపాయి లంచ్ అనేది కిలోమీటర్ దూరంగా ఉంటుంది, అంత దూరం కన్ఫర్మ్. ఓకే, ప్రశాంతంగా వ్యాపారం చూస్తుంటారు, ఏం ప్రాబ్లం ఉందో మేము రావాలి అక్కడ నుంచి చదవండి. ఓకే, థ్యాంక్ యూ. TV presents like, share, comment. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైం మన చూడు బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని